వెల్కమ్ టు డెలిషియస్ కుకింగ్ అండ్ రెసిపీస్ ఈరోజు డెలిషియస్ కుకింగ్ అండ్ రెసిపీస్లో ఈవినింగ్ టైమ్స్ రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్లపునుగులు ఎటువంటి ఇడ్లీ పిండి దోశ పిండి లేకపోయినా సరే అరగంటలో ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నా అలానే ఈ పునుగులు చాలా గుళ్ళొచ్చి రుచిగా కూడా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా చల్ల పునుగులు ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నాను ఇంకా నా ఛానల్ డెలిషియస్ కుకింగ్ అండ్ రెసిపీస్ని కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ముందు చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ని ప్రెస్ చేయండి నేను వీడియోస్ పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలి అలానే ఒక కప్పు బియ్య పిండి మరబట్టిచ్చిందన్నా సరే లేకపోతే స్టోర్లో కొనుక్కుందన్నా తీసుకోవచ్చు తర్వాత మూడు స్పూన్లు మైదా పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అలానే పెరుగు అనేది బాగా పుల్లగా ఉండాలి అప్పుడైతే పిండి వెంటనే పులిసి పునుగులు కూడా బాగా గుళ్ళొస్తాయి కరెక్ట్గా ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు బియ్య పిండి మూడు స్పూన్లు మైదా సరిపోద్ది మైదా పిండి వేసుకోవటంతో పునుగులు అనేవి వేసుకున్నప్పుడు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా బాగా వస్తాయి నీళ్లు పోసుకోకుండా బాగా గట్టిగా కలుపుకోవాలి అలా అనేసి చపాతి పిండి అంతా గట్టిగా కాకుండా మామూలుగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవటంతో పిండి అనేది ఒక అరగంట పాటు నానబెట్టుకున్నప్పుడు మనకి పల్సన వద్ది అరగంట తర్వాత మూత ఓపెన్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఐదు నుంచి పది నిమిషాల పాటు మనము ఈ విధంగా కలుపుకోవటంతో ఇంకా పునుగులు అనేవి చాలా గుళ్ళొచ్చి రుచిగా ఉంటాయి అలానే రుచికి సరిపడా ఉప్పు చిట్కడి సోడా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి చేత్తోనూ లేకపోతే విస్కర్తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు పావుగంట పాటు కలుపుకున్నాక పక్కనుంచుకుని పొయ్యి మీద ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకుని వేడి చేసుకోవాలి మామూలుగా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఎంత వేడి ఉంటుందో అంత వేడి ఉండాలి వేడైనాక మంట అనేది మీడియం హై హైకి మధ్యలో పెట్టుకుని పునుగులు వేసుకోవాలి ఇప్పుడు పునుగులు పిండి గిన్నెలో నుంచి సైడ్కి తీసుకుంటూ చిన్న చిన్న గోళీలకు మళ్ళీ వేసుకోవాలి ఇంకా ఎక్కువ పిండి వేసుకుంటే బోండాలకు మళ్ళీ అయిపోతాయి అంటే మైసూర్ బోండాలు అవుతాయి మనము చిన్నగా వేసుకున్నా సరే మొత్తం పైకి వచ్చినాక గొల్లొచ్చి పెద్దగా అవుతున్నాయి చూడండి చూపిస్తున్న విధంగా ఒకటి పైకి వచ్చినాక అప్పుడు ఇంకొకటి వేసుకోవటంతో ఒక్కొక్కటి పునుగులు అనేవి ఎత్తుక్కోకుండా ఉంటాయి పునుగులు వేసుకునేటప్పుడు మీడియంలో పెట్టుకోవటంతో పునుగులు అనేవి అన్నీ ఒకే రంగులో మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవుతాయి హైలో పెట్టుకుంటే ఒక సైడ్ ఎక్కువ ఫ్రై అవుతాయి ఇంకొక సైడ్ అనేవి మనకి ఫ్రై అవకుండా ఉంటాయి ఇంకా మొత్తం వేసుకున్నాక మంట అనేది హైలో పెట్టుకుని మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవటానికి కూడా ఎక్కువ టైం తీసుకోవు రెండు నుంచి మూడు నిమిషాల్లో మొత్తము ఫ్రై అవుతాయి ఈ పునుగులు నూనె అనేది అస్సలు పీల్చవు మనము బియ్య పిండి యూస్ చేయటంతో ఇంకా పునుగులు కూడా గోల్డెన్ బ్రౌన్లోకి అయినవి మొత్తం రిమూవ్ చేసుకోవాలి ఇంకా ఇలానే మిగతా పిండితో కూడా పునుగులు అనేవి వేసుకోవాలి ఎంత గుల్లగా వచ్చినాయో చూడండి ఇంకా ఈవినింగ్ టైం రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు రెడీ టు టేస్ట్ చూసారు కదా ఎంత వచ్చినాయో అలానే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో